అందమైన క్యూట్ గర్ల్ సింగర్ శృతి తనని ఒక ఇంటర్వ్యూలో కెరియర్లో నీకు ఒక అందమైన అమ్మాయిగా వచ్చే ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ వచ్చాయా అని అడిగినప్పుడు అందరూ నన్ను చూసి మొదట అడిగేది యాక్టర్వా అని. నాకు యాక్టింగ్ పట్ల ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, సింగింగ్ ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒక ఫ్రెండ్ బలవంతం వల్ల ఒక షార్ట్ ఫిల్మ్లో చేశాను, అక్కడి వాతావరణం నాకు నచ్చలేదు. అందం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ నా కెరియర్ 5th క్లాస్ నుండి స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు వచ్చే వరకు నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇండస్ట్రీలో అందరూ పరిచయం ఉన్నారు, సో కొన్ని ట్రాక్స్ పాడడం, కోరస్ పాడటం చేస్తూ ఉండేదాన్ని. ట్రాక్ పాడిన తర్వాత ఇది ఫైనల్ అయితే బాగుండును, దాని ద్వారా ఒక మూవీలో పాడే అవకాశం వస్తుంది అలా అనుకునేదాన్ని. సరిగ్గా అప్పుడే చాలా మంచి సాంగ్ చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను. ఫస్ట్ టైం పల్లవి చరణం పాడిన తర్వాత సార్ ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి పాడాలి, కొంచెం లిరిక్ కరెక్షన్స్ ఉన్నాయి అంటే వెళ్ళినప్పుడు చక్రి గారు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా బాగా పాడావు, ఈ సాంగ్ ద్వారా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ తర్వాత ఎలా చెప్పాలో తెలియటం లేదు, నా దురదృష్టం ఆర్ అదృష్టం. అదే పాటని బాబా సినిమాలో గీతామాధురి చేత పాడించారు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఎన్నో సందర్భాల్లో నా లైఫ్లో అలాగా జరిగాయి. చాలా మంచి పాటలు పాడటం, అవి వెనక్కి వెళ్ళడం జరిగాయి. ఇది నాకు చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఫీమేల్ సింగర్స్లో చాలా ఈగోస్ ఉంటాయి, అవి మా కెరియర్లో చాలా పెద్ద అడ్డంకులు. రాజమౌళి గారి డైరెక్షన్లో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఉండి నాకు హీరోయిన్ ప్లస్ ప్లేబ్యాక్ సింగర్గా అవకాశం వస్తే అంతే, దేవుడే దిగి వచ్చినా స్వర్గమే రాసిచ్చినా నేను రాను అని చెప్పేస్తాను. అది నా కోరిక అన్నారు శృతి. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఆడియో ఫంక్షన్స్ మూవీ ప్రమోషన్సే తప్ప ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరో చెప్పరు, అది మాకు చాలా బాధ కలిగిస్తుంది అన్నారు గాయని శృతి. ఒకవేళ లిరిక్లో అసభ్యకరమైన పదాలు ఉన్నా మాకు చాయిస్ ఉండదు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ విషయాల్ని కన్సిడర్ చేయరు, మేము ఇబ్బందిగా ఉన్నా పాడాల్సిందే, అది మా ప్రొఫెషన్ అంటారు. ఇంకా ఏమైనా అంటే నువ్వు రాయవమ్మా అంటారు ఎటకారంగా. అందంగా ఉంది కాబట్టి అవకాశాలు వచ్చాయని చాలామంది మేల్ సింగర్స్ అనేవారు. అందాన్ని చూసి మ్యూజిక్ డైరెక్టర్స్ మాకు అవకాశాలు ఇచ్చేవారని అందరూ అనుకోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తుంది అన్నారు.